హలో అండి అందరికీ నమస్తే ఈరోజు కథ అతి జాగ్రత్త ఎర్రగుంట గ్రామంలో ఉండే యతిరాజును అతి జాగ్రత్త మనిషిని గ్రామంలో అందరూ అంటుంటారు అతడికి చిన్నతనంలోనే తల్లి తండ్రి చనిపోగా నాయనమ్మ పెంచి పెద్ద చేసింది కొత్త గొప్ప ఆస్తితో పాటు అతడికి మంచి ఉద్యోగం కూడా ఉన్నది యతిరాజు పొరుగు గ్రామంలో ఉన్న విమల అనే అమ్మాయిని వివాహం ఆడాడు అతడికి ఆమె అంటే ప్రాణంతో సమానం విమలకు కూడా భర్త అంటే ప్రాణమే కానీ అతడు చూపే అతి జాగ్రత్త మాత్రం తగని చిరాకు కలిగించేది రాత్రివేళలో యతిరాజు ఇంటికి లోపల గడియలు ఒకటికి పదిసార్లు వేస్తుండేవాడు కూరల వాళ్లకు అంగడి వాళ్లకు చిల్లర డబ్బులు మరీ మరీ లెక్క పెట్టి ఇవ్వడం లాంటి జాగ్రత్తలతో పాటు అతడికి మరొక అలవాటు కూడా ఉండేది అదేమంటే అతడి దృష్టిలో నిరుపయోగమైన వస్తువు అంటూ ఏదీ లేదు ఖాళీ అగ్గిపెట్టెలు సబ్బుడొక్కులు వెచ్చాల తాలూకు పొట్లాల దారాలు కొబ్బరి పీచు పాత కాగితాలు మొదలైనవన్నీ యతిరాజు జాగ్రత్తగా దాస్తుంటాడు ఎప్పటినుంచో అలా నిల్వ చేసిన అనవసర వస్తువులు అతడి ఇంట్లో కుప్పలు తెప్పలుగా పడి ఉండేవి కాపరానికి వస్తూనే ఇంటి వైనం చూసి చిరాకు పడిన విమల నడుం బిగించి చెత్త అంతా చేసి వీధిలో పారవేయబోయింది అయితే అప్పుడే బజారు నుంచి వస్తున్న యతిరాజు కొంపలంటుకున్నట్టు కేక వేసి అవన్నీ ఇంట్లో ఒక పక్క పడి ఉంటాయి వాటి జోలికి వెళ్లకు ఇంతకాలం నేను పనిమాల వాటిని తీసి దాచిపెట్టాను పారయ్య పారవేయడానికి కాదు అన్నాడు విమల ఆశ్చర్యంగా మరి ఎందుకండి ఈ చెత్తంతా అన్నది యతిరాజు పిచ్చి దాన్ని చూసినట్టు చూసి ఎందుకేమిటి ఈ ప్రపంచంలో పనికిరాని వస్తువు అంటూ ఏదీ లేదు ఈ పరమసత్యాన్ని మా నాయనమ్మ నాకు నూరిపోసింది ఆమె ఆఖరికి పూచికి పుల్ల అయినా గాళ్ళు కొట్టుకుపోతుంటే చూసి విలవిలలాడేది ప్రతి వస్తువుకు దాని ప్రయోజనం అంటూ ఒకటి ఉంటుంది ఎప్పుడు దేని అవసరం కలుగుతుందో చెప్పలేం కదా అన్నాడు విమల భర్తకేసి కొర కొర చూస్తూ ఈ చెత్తతో మనకేం అవసరం కలుగుతుందో కాస్త చెప్పండి అన్నది అలా అడుగు బాగుంది సరే చెప్పేది జాగ్రత్తగా విను మనం అంగట్లో సరుకులు కొన్నప్పుడు ఈ అట్టపెట్టెలకు కాగితాలకు డబ్బులకు దారాలకు కలిపే డబ్బు చెల్లిస్తాం తెలుసా అలాంటప్పుడు వీటిని పారేయడం అంటే మన డబ్బుకు మనం చిచ్చు పెట్టినట్టు అని యతిరాజు భార్యకు ఏ ఏ సందర్భాలలో వాటిని ఉపయోగించుకోవచ్చో ఒక అర్ధ గంట సేపు వివరించాడు అయితే నెలలు గడుస్తున్నా వాటిని ఉపయోగించుకునే సందర్భం ఆ భార్యా భర్తలకు కలగలేదు పైగా రోజు రోజుకు ఇంట్లో చెత్త చెదారం విపరీతంగా పెరగసాగింది ఒకసారి విమల స్నేహితురాలు విమల కొత్త కాపురం ఎలా ఉందో చూడడానికి వచ్చింది ఆమె ఇల్లంతా చూశాక పెళ్లి కాకముందు ఇంటి శుభ్రత గురించి గొప్పగా కబుర్లు చెప్పేదానివి మరి ఇప్పుడు ఇంటిని ఇలా అడవిలా ఉంచావేమిటి అని అడిగింది విమలకు చాలా బాధ కలిగింది అయినా ఆమె భర్త చాందస్తం స్నేహితురాలి ముందు బయట పెట్టుకోలేక రోజు శుభ్రం చేయాలనే అనుకుంటున్నాను కానీ బద్దకిస్తున్నాను అంటూ మాట దాటేసింది ఆ రోజు ఆమె భర్తతో ఈ విషయం గురించి పెద్దగా గొడవ పెట్టుకుంది యతిరాజు కూడా బాగా కోపం తెచ్చుకొని ఇంతకాలం బుద్ధి లేకనే అవన్నీ దాచాననుకుంటున్నావా అసలు అవన్నీ ఒక పక్కన పడి ఉంటే నీకొచ్చిన ఏమిటి ఏదో ఒకరోజు వాటి ఉపయోగం తప్పక వస్తుంది చూస్తూ ఉండు అన్నాడు విమలకు రామేశం అనే తమ్ముడున్నాడు అతడు ఒకసారి అక్కను చూడడానికి వచ్చాడు చాలా తెలివైనవాడు విమల భర్త చాందస్తం గురించి తమ్ముడితో చెప్పి ఆయన్ని మార్చే ఉపాయం ఏదైనా ఆలోచించమన్నది రామేశానికి కూడా విమల ఇంట్లో పనికి వచ్చే సామాను కన్నా పనికి రానివే ఎక్కువగా కనిపించినవై అతడు బాగా ఆలోచించి విమలకు ఒక ఉపాయం చెప్పాడు విమల మొదట సంశయించినా తమ్ముడు తెలివితేటల మీద మంచి నమ్మకం ఉండటం చేత ఒప్పుకుంది ఆ రాత్రి భోజనాలయ్యాక విమల రామేశానికి బయట పక్కన వేసి యతిరాజు విమల మామూలుగానే ఇంట్లో పడుకున్నారు యతిరాజు తన అలవాటు ప్రకారం తలుపులకు గడియాలన్నీ చివరిసారిగా తనిఖీ చేసి వచ్చి పడుకున్నాడు సరిగా అర్ధరాత్రి వేళ వంటగది వైపు నుంచి ఏవో ధ్వనులు వినిపించటంతో యతిరాజు ఉలిక్కి పడిలేచి లేచి విమలను కూడా లేపాడు ఇంతలో నల్లటి ధరించిన వాడొకడు వాళ్ళ ముందుకు దూకి అక్కడ ఒక మూలగా పడి ఉన్న ఖాళీ సీసాను తీసుకొని దాన్ని గోడకు కొట్టి పగలగొట్టి వాడిగా ఉన్న భాగాన్ని వాళ్లకు గురిపెట్టాడు ఏతరాజు భయంతో వణుకుతూ అరవబోయటంతో ముసుగువాడు అరిచాడంటే ఈ చేతిలో ఉన్న సీసాతో పొడుస్తాను మర్యాదగా ఆ గుంజ దగ్గరకు నడవండి అన్నాడు కర్కసంగా ముసుగువాడి గొంతు భయంకరంగా ధ్వనించింది అప్పటికే నిలువున వణికిపోతున్న యతిరాజు కిక్కురు మనకుండా గుంజ దగ్గరకు నడిచాడు అతడి వెనుకగా విమల నడిచింది మును ముసుగువాడు అక్కడ మూలపడి ఉన్న దారాలను పురితాళ్లను తెచ్చి యతిరాజును విమలను వాటితో గుంజకు కట్టివేశాడు తర్వాత వాడు మరొకసారి వాళ్లను అరవద్దని హెచ్చరించి తాళం చెవులు తీసుకొని తాపీగా పెట్టెలు తెచ్చి డబ్బు నగలు విలువైన బట్టలు ఒక మూట కట్టాడు వంటగదిలోకి పోయి పాత్ర సామాగ్రినంతా ఒక గోతానికి ఎత్తాడు యతిరాజు విమల నిలువు గుడ్లతో వాడిని చూడసాగారు పని పూర్తి కాగానే వాడు యతిరాజు ముందుకు వచ్చి ఈరోజు దొంగతనానికి అనుకోకుండా బయలుదేరాను అందువల్లే వెంట కత్తి తాళ్ళు తెచ్చుకోలేదు అయినా మీ ఇంట్లో నా పని సులువుగా తిమిలిపోయింది అందరూ మీలాగే ఇంటి నిండా ఇలా మాకు పనికొచ్చే వస్తువులు పోగు చేసి తయారుగా ఉంచితే మాకు కత్తులు తాళ్ళు గట్రా ఇంటింటికి మోసుకు వెళ్లే మోత పని తప్పుతుంది అన్నాడు తర్వాత ముసుగువాడు ఇంటి నాలుగు గదులు తిరిగి వచ్చి నేను ఏ ఇంట్లో దొంగతనం చేసినా వెళ్ళేటప్పుడు ఆ ఇంటిని తగలబెట్టడం ఆచారం ఇప్పుడు ఆ పని చెయ్యబోతున్నాను అన్నాడు యతరాజు అతి ప్రయత్నం మీద గొంతు పెగుల్చుకొని ఇంట్లో ఉన్న డబ్బు విలువైన వస్తువులు అన్నీ తీసుకున్నావు కదా ఇంకా ఇల్లు తగలబెట్టడం కూడా ఎందుకు అంత ఘోరం చెయ్యకు అని బ్రతిమాలాడు నా ఆచారాన్ని మంటగలపాలని చూస్తున్నావా అంటూ ముసుగువాడు యతిరాజు మీద బుస్సుమంటూ లేచి మూలమూలలా ఉన్న ఖాళీ అగ్గిపెట్టెలన్నీ కాగితాలను కొబ్బరి పీచు డొక్కులు తెచ్చి చావిట్లో కుప్పగా పోశాడు యతిరాజు బిమల ఏడుపు బిగబట్టుకున్నారు ముసుగువాడు మూటలు రెండు తీసుకొని తాను పోగు చేసిన చెత్త మీద అగ్గిపుల్ల గీసి పడవేసి బయటకు వెళ్ళాడు వెంటనే యతిరాజు పెద్దగా కేకలు పెట్టాడు ఆ మరుక్షణం రామేశం రొప్పుతూ లోపలి లోపలికి వచ్చాడు అతడి చేతిలో దొంగ ఎత్తుకుపోయిన మూటలు రెండు ఉన్నాయి రామేశం మూటలను కింద పడవేసి వంటగదిలోకి పోయి నీళ్ల బిందెలు తెచ్చి ఇంటి మీద చల్లాడు దొంగ నన్ను చూసి మూటలతో పెరటి గోడ దూకలేక వాటిని వదిలి పారిపోయాడు అని యతిరాజు విమలల కట్లు విప్పాడు విమల కోపంగా భర్తకేసి చూస్తూ ఆ గొడవంతా మీ కారణంగానే జరిగింది ఎప్పుడో పనికి వస్తాయంటూ అడ్డమైన చెత్తను ఇంట్లో జాగ్రత్తగా దాచారు చూడండి ఆఖరుకు అవి ఎలా పనికి వచ్చాయో తమ్ముడు సమయానికి లేకపోతే మీరు దాచిన చెత్తతో పాటు ఇల్లు మనము నిలువున కాలిపోయేవాళ్ళం అన్నది యతిరాజు ఎంతో పశ్చాత్తాపడుతూ ఆ దొంగ నా కళ్ళు తెరిపించాడు అన్నాడు జరిగిందేదో జరిగిపోయింది ఇక ముందైనా నీ అతి జాగ్రత్త కాస్త తగ్గించుకోబావా అని రామేశం సలహా ఇచ్చాడు ఆ మాట వింటూనే యతిరాజు హఠాత్తుగా ఏదో జ్ఞాపకం వచ్చిన వాడిలా అవును జాగ్రత్త అంటే గుర్తుకొచ్చింది రాత్రి పడుకోబోయే ముందు గడియలన్నీ సరిగానే కదా మరి దొంగ ఇంట్లోకి ఎలా వచ్చాడంటావు విమల అని ను మరీ మళ్ళీ అడిగాడు విమల వెంటనే పోయిన దీపావళి పండగ రోజున కాకర పువ్వొత్తులు కాల్చాక కడ్డీలు పారేయకుండా ఎందుకైనా పనికొస్తాయని చూరులో దాచారు దొంగ కడ్డీలను తలుపు దా సందులో దూచి గడియ తీశాడు చూడండి ఇక్కడ కడ్డీలు తలుపు దగ్గర పడి ఉన్నాయి అంటూ వాటిని తెచ్చి భర్తకు చూపించింది ఇది జరిగాక యతిరాజులో అతి జాగ్రత్త బాగా తగ్గిపోయింది తమ్ముడి సాయంతో భర్త చాందస్తానికి తగిన చికిత్స చేయగలిగినందుకు విమల చాలా సంతోషించింది కథ సమాప్తం